ఇంటికి సానుకూల ప్రభావాన్ని ఇస్తుంది వాస్తు. అలా సానుకూల ప్రభావాన్ని పొందాలి అంటే ఇంటికి నేమ్ ప్లేట్ తప్పనిసరి అంటున్నారు వాస్తు నిపుణులు. ఇది మీ ఇంటి స్థలాన్ని వ్యక్తీకరించడమే కాకుండా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీ కుటుంబ శ్రేయస్సుపై ఈ సానుకూల శక్తులను కేంద్రీకరించడానికి నేమ్ ప్లేట్ ఉపయోగించడం ద్వారా ఇంటి ప్రవేశ ద్వారం యొక్క వాస్తును బలోపేతం చేసుకోవచ్చు. వాస్తుకు అనుగుణంగా ఉండేలా మీ మెయిన్ డోర్ ని డిజైన్ చేసేటప్పుడు ఈ సాధారణ అంశాలను గుర్తుంచుకోండి. మీ ప్రధాన ద్వారం ఉత్తరం, ఈశాన్య, తూర్పు లేదా పడమర దిక్కులకు ఎదురుగా ఉండాలి. మీ ఇతర తలుపులను మీ ప్రధాన తలుపుతో సమలేఖనం చేయడం మానుకోవాలి. మీ మెయిన్ డోర్ ఇంట్లో అతిపెద్ద ద్వారం అయి ఉండాలి. మీ ప్రధాన ద్వారం తలుపుల కోసం బోల్డ్ రంగులకు బదులు మృదువైన రంగులను ఉపయోగించాలి. మెయిన్ డోర్ ముందు ఏమి ఉంచాలంటే నేమ్ ప్లేట్, కుండలో పెట్టిన మొక్కలు, ఎత్తుగా ఎదిగే మొక్కలు ఉండేలా చూసుకోవాలి. మీ ప్రవేశ ద్వారం వద్ద ఏ మొక్కలు ఉంచాలి అనేది తెలుసుకుందాం. మనీ ప్లాంట్ మీ ప్రదేశంలోకి సంపద శ్రేయస్సును ఆకర్షిస్తాయి. ప్రవేశ ద్వారం ద్వారా వీటిని ఉంచడం ద్వారా ఇంటికి అదృష్టాన్ని, సానుకూలతను మరింతగా ఆహ్వానించవచ్చు. ప్రవేశ మార్గంలో డస్ట్బిన్ ని ఏ మాత్రం ఉంచకూడదు. ఇది దురదృష్టాన్ని ఆకర్షిస్తుంది. అందుకే ప్రవేశ మార్గంలో డస్ట్బిన్ ని ఉంచడం మానుకోవాలి. ఎప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రవేశ ద్వారం వద్ద క్లీన్ గా ఉండాలి. కాబట్టి చెత్తను ప్రవేశ ద్వారం నుంచి దూరంగా ఉంచడం మంచిదని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు.